విశాఖలో మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు డిపిఆర్ ఇప్పటికే సిద్ధం కాగా త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభం కానున్నట్లుగా తెలుస్తోంది. ఏపీలో అతిపెద్ద నగరంగా విశాఖకు మెట్రో ప్రాజెక్టు కల త్వరలోనే సాకారం కాబోతోంది. భారత తూర్పు కోస్తా తీరంలో మెట్రో నగరాలుగా ఉన్న చెన్నై కోల్కతా తర్వాత అభివృద్ధి చెందిన సిటీగా విశాఖకు మంచి పేరుంది. ఈ నేపథ్యంలో నగరంలో క్రమంగా వాహనాల రద్దీ పెరుగుతోంది. ఇప్పుడున్న లెక్కల ప్రకారం నగర జనాభా 30 లక్షలకు చేరుకోగా పరిసర ప్రాంతాలను కలుపుకుంటే సుమారు 40 లక్షలకు చేరువలో ఉంది. ఈ దశలో స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు భాగంగా విఎంఆర్డీఏ పరిధిలో మెట్రో కారిడార్ ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. విశాఖ మెట్రో ప్రాజెక్టు మొత్తం విఎంఆర్డీఏ విస్తీర్ణంలో గల 4873 చదరపు కిలోమీటర్ల పరిధిలో నిర్మించడానికి మాస్టర్ ప్లాన్ రూపొందించారు అధికారులు. ఇప్పుడున్న అంచనాల ప్రకారం 140.11 కిలోమీటర్ల పొడవున మెట్రో ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో 79.91 కిలోమీటర్లు లైట్ మెట్రో సిస్టమ్, అలాగే మరో 60.20 కిలోమీటర్లు మోడర్న్ ట్రామ్ కార్ ఏర్పాటుకు రూపకల్పన చేశారు. ప్రాజెక్టు మొత్తం 4 కారిడార్స్గా విభజించగా దీనిలో ప్రధానంగా కొమ్మాది నుంచి స్టీల్ ప్లాంట్ వరకు 34.40 కిలోమీటర్ల మేర అతి పొడవైన కారిడార్ రూపకల్పన చేశారు. ఈ మార్గంలో 29 స్టేషన్ల ఏర్పాటుకు కూడా ప్రతిపాదనలు జరిగాయి. ఈ కారిడార్లో స్టీల్ ప్లాంట్, గాజువాక, తాడిచెట్లపాలెం, మద్దిలపాలెం, హనుమంతువాక, హెల్త్ సిటీ, వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియంను కలుపుతూ కొమ్మాది వరకు నిర్మాణం జరగబోతోంది. విశాఖ మెట్రో ప్రాజెక్టులు 2వ కారిడార్గా గురుద్వార్ నుంచి ఓల్డ్ సిటీలోని పోస్ట్ ఆఫీస్ వరకు ప్రతిపాదన చేశారు. ఈ మార్గంలో సుమారు 5.7 కిలోమీటర్ల మేర మెట్రో లైన్ నిర్మాణం జరగబోతోంది. విశాఖ నగరం నడి బొడ్డున అత్యంత రద్దీగా ఉండే ఈ మెట్రో లైన్తో విశాఖవాసులకు ఎక్కువగా మేలు జరగబోతోంది. విశాఖ మెట్రో 2వ కారిడార్పై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రామచంద్ర అందిస్తున్న రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. వైజాగ్ మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభం కావడానికి అన్ని రకాల చర్యలు మాత్రం ఒడివడిగా కొనసాగుతున్నాయి. తాజాగా ఏపీ ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోవడం కాకుండా పనులపై కూడా ఇప్పటికి చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించింది. ముఖ్యంగా చూసుకుంటే విశాఖ నగరం విస్తరిస్తున్న దశలో 4 కారిడార్లో ఈ మెట్రో రైలు ప్రాజెక్టు రానుంది. మొత్తం 140 కిలోమీటర్ల దూరం వస్తున్న ఈ మెట్రో కారిడార్లో గురుద్వారా నుంచి ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ వరకు కూడా ఒక కారిడార్ కొనసాగుతుంది. దాదాపు 5.11 కిలోమీటర్ల దూరం ఉండే ఈ కారిడార్లో కీలకమైన విశాఖ నగరం కొనసాగే అవకాశం ఉంది. ఆ క్రమంలో గురుద్వారా జంక్షన్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్, అలాగే డాబా గార్డెన్స్తో పాటు విశాఖ పాత నగరంగా చెప్పుకునే పూనా మార్కెట్, కురుపాం మార్కెట్ నుంచి ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ వరకు ఇది ఈ కారిడార్ కొనసాగుతుంది. దాదాపుగా ఈ 5.11 కిలోమీటర్ల దూరంలో 6 స్టేషన్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. మొత్తానికి మొత్తం 4 కారిడార్లు కీలకం కాగా అందులో పాత నగరాన్ని కలుపుతూ కొనసాగే ఈ గురుద్వారా నుంచి పాత పోస్ట్ ఆఫీస్ వరకు కొనసాగే ఈ కారిడార్ కీలకంగా చెప్పుకోవచ్చు. ఈ దశలో ఇప్పటికే భూసేకరణ, ఇతర వ్యవహారాలు పూర్తిగాగా మరి త్వరలోనే ఈ పనులు ప్రారంభించే అవకాశం ఉంది. ఈ దశలో మెట్రో రైల్ ప్రాజెక్టు రావడం ద్వారా ఇప్పటికే జంట నగరాల్లో ఏ రకంగా అభివృద్ధి జరిగిందో అదే రకంగా విశాఖ అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అన్ని కారిడార్లలో కూడా పూర్తి స్థాయిలో అన్ని ప్రాంతాల్లో కలుపుతూ వెళ్ళగా ఈ కారిడార్ మాత్రం అత్యంత కీలకంగా చెప్పుకోవచ్చు. విశాఖలోని పాత నగరాన్ని అంటే గురుద్వారా నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్, అలాగే జగదాంబ పూర్ణ మార్కెట్, కురుపాం మార్కెట్ మీదుగా ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ వరకు కొనసాగుతున్న ఈ కారిడార్ మాత్రం ఎక్కువ మంది ప్రజలకు ఉపయోగపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ రావుతో రామచంద్రరావు, సాక్షిజీవి, గురుద్వారా జంక్షన్ నుంచి. ఇక 3వ కారిడార్ తాడిచెట్లపాలెం నుంచి చిన్న వాల్తేరు వరకు దాదాపుగా 6.75 కిలోమీటర్ల మేర నిర్మాణం జరగబోతోంది. మెట్రో రైల్ లైన్ ఈ మార్గంలో రైల్వే స్టేషన్, ఆర్టీసీ కాంప్లెక్స్, ఆంధ్ర యూనివర్సిటీలను కలుపుతూ ఆర్కే బీచ్ వరకు వెళ్ళబోతోంది. ఈ మెట్రో మార్గం ముఖ్యంగా పర్యాటకులకు అత్యంత ప్రయోజనకరంగా ఉండబోతోంది. విశాఖ మెట్రో 3వ కారిడార్పై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రామచంద్ర అందిస్తున్న మరో రిపోర్ట్ చూద్దాం. విశాఖలో కొనసాగే మెట్రో రైల్ ప్రాజెక్టులో అత్యంత కీలకంగా చెప్పుకునే మరో కారిడార్ తాడిచెట్లపాలెం నుంచి చిన్నవాల్తేరు ఆర్కే బీచ్. వాస్తవానికి చూసుకుంటే విశాఖ నగరంలో అతిగా వాహనాలు రాకపోకలు కొనసాగించే ఈ రోడ్లో ఈ మెట్రో రైల్ ప్రాజెక్టు రావడం వల్ల వాహనాలకు సంబంధించిన ట్రాఫిక్ ఇబ్బందులు తొలగడమే కాకుండా ప్రజలకు మేలు జరిగే అవకాశం ఉంది. ఆ క్రమంలో జాతీయ రహదారిపై తాడిచెట్లపాలెం నుంచి రైల్వే స్టేషన్, ఆర్టీసీ కాంప్లెక్స్, అలాగే సర్కిట్ హౌస్, సిరిపురం జంక్షన్ కలుపుతూ ఇది కొనసాగుతుంది. ఆ క్రమంలో ఆంధ్ర యూనివర్సిటీ కీలకంగా చెప్పుకునే విద్యార్థులకు కూడా ఉపయోగపడే అవకాశం ఉంది. అలాగే విశాఖలోని పాత నగరంగా చెప్పుకునే చిన్నవాల్తేరు, పెదవాల్తేరు ప్రాంతాలను కూడా కలుపుకొని వెళ్ళే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఈ మెట్రో కారిడార్ చూసుకుంటే దాదాపు 6.75 కిలోమీటర్లు తాడిచెట్లపాలెం నుంచి చిన్నవాల్తేరు వరకు కొనసాగుతుంది. అక్కడ నుంచి వైఎస్ఆర్ స్టాట్యూ వరకు కూడా కొనసాగడం ద్వారా ఆర్కే బీచ్ వరకు కూడా ఇది కొనసాగుతుంది. దీంతో
ఒక రకంగా విశాఖలోని ఎక్కువగా జనసమర్థత ఉండే ఆర్టీసీ కాంప్లెక్స్ రైల్వే స్టేషన్ అలాగే జాతీయ రహదారి తాడిచెట్లపాలెంను కలుపుకుంటూ ఇటు చినవాల్తేర్ ఆర్కే బీచ్ కొనసాగడం వల్ల ఇటు స్థానికులతో పాటు పర్యాటకులకు కూడా ఈ కారిడార్ ఉపయోగపడే అవకాశం ఉంది. ఈ దశలో 6.75 కిలోమీటర్ల దూరంలో 7 స్టేషన్లు కూడా ఏర్పాటు చేయాలని ప్రతిపాదన జరగడం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాతో రామచంద్రరావు సాక్షి టీవీ రైల్వే స్టేషన్ రోడ్ నుంచి. ఇక ఈ ప్రాజెక్టులో చివరిది 4వ కారిడార్ కొమ్మాది నుంచి తగరపు వలస మీదుగా భోగాపురం వరకు పొడిగించేలా రూపకల్పన జరిగింది. కొమ్మాది నుంచి భోగాపురం వరకు 30.6 కిలోమీటర్ల మేర 12 స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రాజెక్టులో ప్రతిపాదించారు. ఈ కారిడార్లు భోగాపురం ఎయిర్పోర్టుతో పాటు సిటీకి ఔటర్లో ఉన్న మెడికల్ ఇంజనీరింగ్ కాలేజీలు ఐఏఎం లాంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు మెట్రో రవాణా సౌకర్యం కలగబోతోంది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద నగరంగా ఆర్థిక రాజధానిగా కొనసాగుతున్న విశాఖ అభివృద్ధికి ఈ మెట్రో రైల్వే ప్రాజెక్టు మరింత దోహదపడుతుందని చెప్పవచ్చు.